నెల్లూరు జిల్లా కావలిలో ఆర్టీసీ డ్రైవర్ను కింద పడేసి కొడుతున్న దృశ్యాలు చూస్తే కన్నీళ్లు తిరిగాయని, ఏడుపు వచ్చిందని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి తెలిపారు. కావలిలో జరిగిన టీడీపీ విస్తృత స్థాయి సమావేశం సందర్భంగా ఆయన మాట్లాడారు. వైఎస్ఆర్సీపీ వాళ్లు మానవ మృగాల్లా మారని, వారి దాడులతో వేధింపులతో ఎంతమందిని పొట్టన పెట్టుకుంటారని ప్రశ్నించారు. జిల్లాలో ఎమ్మెల్యే ప్రతాప్కుమారెడ్డి, మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిలు తోడు దొంగలని, వారిపై చెరొక 4 కేసులు చొప్పున ఉన్నాయన్నారు. వీరు నెలకు కోట్ల రూపాయలు దోచుకుంటున్నట్లు ఆరోపించారు. నెల్లూరు జిల్లా ఎంతో ప్రశాంతమని, ఐఏఎస్ ఐపీఎస్లు పోస్టింగులకు పోటీ పడతారని, గత 4 సంవత్సరాలుగా ఆ పరిస్థితి లేదన్నారు. మళ్లీ జగన్ ఎందుకు కావాలి అంటే, నాసిరకం మందు అమ్మి జనం ప్రాణాలు తీసేందుకు, కరెంటు ఛార్జీలు మరో 8 సార్లు పెంచేందుకేనని, ఇసుక అమ్మి వేల కోట్లు దోచుకునేందుకు కావాలంటూ ఎద్దేవా చేశారు. కొండల్లో నిలబడ్డాం. నేను వచ్చే కరుణాకర్ 4 పేజీలు రాస్తే ఆ డెడ్ బాడీ పక్కన నిలబడ్డాం. ఈయన సంగతి ఏమన్నా తెలియదా? 2014 ఎలక్షన్లో గోవా నుంచి 10 రూపాయలకు మొండించి మనుషులు చంపితే 4 కేసులు. ఈయన ఆయన ఏమన్నా ఈయన క్లాస్మేట్ ఈ గోవా కల్తీ మధ్యలో ఈయన తోటి ముద్దాయి ఎవరైనా సరేపల్లి కాకానికి వద్దని ఆయన 4 కేసులు మొత్తే, ఈయన 4 కేసులు మొత్తే, వీళ్ళతోటి మొత్తాలు ఎవరు? స్మగ్లర్స్, గ్రేట్ స్మగ్లర్స్ గోవా, పాండిచేరి, తమిళనాడు, కర్ణాటక. ఎంతమంది వాళ్ళు? 9 మంది. మొత్తం 11 కేసులు. దాంట్లో 4 కావల ఎమ్మెల్యే, మరో 4 సర్వేపల్లి ఎమ్మెల్యే. అటువంటి వాళ్ళని ఏరి ఏరి మంత్రి పదవులు ఇచ్చాడు. అక్కడ 2 సార్లు ఇక్కడ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి నెల్లూరు రోడ్లు ప్రశాంతమైన నెల్లూరు జిల్లా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 23 జిల్లాల్లో ఐఏఎస్ ఐపీఎస్ ఎక్కడ కావాలంటే నెల్లూరు కావాలా, నెల్లూరు కావాలని పోటీ పడేవాడు. ఎందుకంటే వన్ ఆఫ్ ద పీస్ఫుల్ డిస్ట్రిక్ట్. ఈరోజు ఏమైపోయింది 4 సంవత్సరాల్లో అని చెప్పేసి అడగతా ఉండా. దురదృష్టకరమైన పరిస్థితి, తలదించుకోవాల్సిన పరిస్థితి ఈరోజు ఉంది. అందుకే మనం ఈ ఎలక్షన్ చాలా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. మన కోసం జీవితాన్ని సాక్రిఫైస్ చేశాడు బాబు గారు. ఆయన అంట మన మీటింగ్లో మాట్లాడుతాడు, మీ బిడ్డనే మా బుడ్డ ముంచేవయ్యా, ఆంధ్రప్రదేశ్ ప్రజల బుడ్డ ముంచాడు ఆయన. ఆయనకి వై నాట్ జగన్ టు బి ఎలెక్టెడ్ అగైన్, ఏంటది వై ఏపీ నీడ్స్ జగన్ అంట. ఎందుకు ఆంధ్రప్రదేశ్కి మళ్ళీ జగన్ కావాలని ప్రచారం చేస్తారండి మళ్ళీ 15 రోజులు? ఎందుకు కావాలంటే ఆ పాయిజనస్ మందు తెచ్చి తాగించి జనాన్ని చంపేదని కావాలయ్యా. చెత్త ముందు జగన్ అన్న బ్రాండ్ కోసం మళ్ళీ నువ్వు కావాలని నువ్వు చెప్తున్నావు, మీ వాళ్ళు చెప్తున్నారు. 8 సార్లు కరెంటు ఛార్జీలు పెంచారు. మళ్ళీ జగన్ వస్తే మరొక 8 సార్లు ఆయన కరెంటు ఛార్జీలు పెంచేదానికోసం రావాలా? పక్కన కర్ణాటకలో 88 రూపాయలు డీజిల్ అయితే 12 రూపాయలు నువ్వు పెంచేదానికి జగన్ రావాలా? ఊరికే పోయే ఏట్లో పోయే ఇసుక ఉచితంగా ఇస్తుంటే 1000 కోట్ల రూపాయలు దోచుకునేదానికి రావాలా? లిక్కర్ కోసం రావాలా? ఆదరణ క్రిమినల్ కేసెస్ ఎన్ని పెడతావు? ఈ దేశంలోనే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఈ 4.5 సంవత్సరాల్లో ఎవరైతే దెబ్బలు తిన్నారో, ఎవరైతే బాధితులో వాళ్ళని ముద్దాలుగా మార్చే పరిస్థితి పోలీస్ వ్యవస్థ దిగజారిపోయింది. నా మీద 9 కేసులు పెట్టారు. ఒక కేసు ఏంది, ఊళ్ళో 2 ఎకరాల 30 సెంటినే కొట్టేశాను. అది హైకోర్టు కొట్టేసింది, మేము ఉన్నాయి అమ్ముకుంటే. ఇంకో కేసు ఏంది, దొంగతనం అండ్ ఫోర్జరీ. ఏంటంటే ఆనంద్ ముందరితో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టానంట, వెబ్సైట్ నుంచి దొంగతనం చేశాను. అది అబౌట్ 7 ఇయర్స్ నాకు ఓపిక పోయింది. మొదటిది హైకోర్టులో క్వాష్ చేయించుకున్నా. 9 కేసులు పెట్టారు. ఇప్పుడు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి రవిచంద్ర గారు ఉన్నాడు, అజీజ్ ఉన్నాడు. అయ్యా నా వల్ల కాదు, ఊరికే పోలేను. బీటెక్ రవి జైలుకి పోయి వచ్చాడు. మొన్న అడిగాను ఫ్యాన్ ఉంటుందంటే ఉందన్నాడు, బాత్రూమ్ అటాచ్డ్ అంటే ఉందన్నాడు. అదేందో అరెస్ట్ చేసుకుని లోపల తీసుకుపోండి, అది కూడా పోయి చూసి వస్తాను. ఊరికే హైకోర్టుకి పోలేనని చెప్పి చెప్తా, వాళ్ళకి లాయర్లకి డబ్బులు ఇవ్వలేమని. అటువంటి పరిస్థితి ఈరోజు ఎందుకో, ఇప్పుడు దాకా అరెస్ట్ చేయలేమని ఎలక్షన్ అప్పుడు చేస్తారేమో మనకి తెలీదు. మేము
వీళ్ళు 9.5 లక్షలు ఎత్తుకొని ఆర్టీసీ డ్రైవర్ అతన్ని రోడ్డు మీద వేసి దుర్మార్గంగా పొట్టు మీద గొంతు మీద కొడతా ఉంటే కన్నీళ్ళు వస్తున్నాయి, ఏడుపు వస్తుంది. ఒక మానవ మృగాల్లాగా తయారైపోతే వైసీపీ వాళ్ళు మీరు ఎన్ని ఒకటా రెండా ఇక్కడ మణిపాల్లో ఇద్దరు బీసీలు వైసీపీ వాళ్ళు చెప్పినట్టు చేసి ఎస్ఐ అరెస్ట్ చేస్తే కొడితే వాడి ఇంట్లో ఒక బీసీ చనిపోయినాడు పక్కడు. ఇంకొక వికలాంగుడు రోజు రమ్మని చెప్పి కొడతా ఉంటే ఆగ్రహం ఒక రోజు 4వ రోజు 5వ రోజు ఆటో ఎక్కి మందు తగ్గేస్తే చనిపోయినాడు. నేను డీజీపీకి లెటర్ పెట్టా, మెయిల్ పెట్టా, ఏమయ్యా ఈ ఘోరమని. ఆ రోజు ఈనాడు జ్యోతి అన్ని పేపర్లో ఇతను ఈ సబ్ ఇన్స్పెక్టర్ హెరాస్మెంట్లో ఎంతమంది సఫర్ అయినారు. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ బజార్లో మాస్క్ వేసుకోలేదని మోటార్ సైకిల్లో లాగి రోడ్డు మీద కొట్టాడని చెప్పి అన్ని రాస్తే అవన్నీ పెట్టి మెయిల్ పెడితే నెక్స్ట్ డే సస్పెండ్ చేశాడు డీఎస్పీ. అక్కడ ఇక్కడ కరుణాకర్ పాపం 4 పేజీల లెటర్ రాసి చచ్చిపోతే వీళ్ళిద్దరూ 9.5 లక్షల రూపాయలు కట్టి ఆ ఇల్లు వదిలిపెట్టించారు. మేము నేషనల్ ఎస్సీ కమిషన్ కలెక్టర్కి అప్పటికప్పుడు మెసేజ్ పెట్టా. ఏ వార్డుకి ఏ బూత్కి ఆ బూత్ మనం ఒక ఛాలెంజ్గా తీసుకోండి. ఏ లీడర్ అయినా ఒక బూత్ తీసుకోవాల్సిందే. ఎంత పెద్ద లీడర్ అయినా ఆ బూత్కి ఇన్ఛార్జ్గా ఉండాల్సిందే. కన్వీనర్ ఎవరున్నా బిఎల్ఏ ఎవరున్నా కూడా ప్రతి లీడర్ని ఒక ఛాలెంజ్గా తీసుకున్నాం. ఈరోజు వైఎస్ఆర్సిపికి లెక్క లేదు. మనం చిత్తు చిత్తుగా ఓడిస్తామని మనం ఎంత అనుకుంటున్నామో మన వల్ల వాళ్ళు లెక్క పెట్టుకోవట్లేదు. మస్తానరావు పార్టీ మారంగానే ఇంకా తిరుగులేదని మాట్లాడారు. వాళ్ళకి తోడు ఆదాల ప్రభాకర్ రెడ్డి, వెమ్మిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. ఈ నియోజకవర్గం నుంచి ఇద్దరు రాజ్యసభ సభ్యులు, ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్యే టాటా బిర్లా అదానీ అంబానీ నలుగురు ఉన్నారు ఇక్కడ. కానీ ఈ నలుగురిని కావాలి ప్రజలు చిత్తు చిత్తుగా ఓడించేదానికి సిద్ధంగా ఉన్నారు. కానీ మనం సిద్ధమా అని గుర్తు చేసుకోవాలి. మనం ప్రజల దగ్గరకు పోయి గడప గడప తిరిగి అమ్మా టాటా బిల్లాలు అదానీలు అంబానీలు చూసారమ్మా, సామాన్యుల్ని చూసి మమ్మల్ని చూసి ఓటేయండి అని అడుక్కోవాలి. అప్పుడే మనకి సైకిల్ గుర్తుని నొక్కతారు. కావేరి నియోజకవర్గం భారీ మెజారిటీతో గెలుస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాం. సరే, కొంతమంది అడగాలనుకుని దిగులింపుకుంటున్నారు, కొంతమంది తలకాయ ఎగరేస్తున్నారు, కొంతమంది సుబ్బానాయ నాయకత్వం వదిలేదంటున్నారు. సరే, మనోహర్ రవిచంద్రన్న వివరణ ఇస్తే బాగుంటుందని చెప్పాడు. సుబ్బానాయుడు పెద్ద గురువు చెన్ను గురువు అని మధ్యలో గనుగా కూర్చున్నాడు. నేను ఒకటే చెప్తున్నా, సుబ్బానాయుడు చంద్రమోహన్ అన్నకి రామానాయుడు గారన్న, సుబ్బానాయుడు కుటుంబం అన్న, తెలుగుదేశం పార్టీకి కానీ నాకు కానీ రామన్న అయినా సుబ్బానాయుడు అన్న అయినా రవీంద్రనాయుడు గారైనా సరే, మాకు మాకున్న పరిస్థితులు మేము కొన్ని మీలో మనోభావాలని గమనించే వచ్చినప్పటి నుంచి నేను పోటీ చేస్తేనో నా భార్య పోటీ చేస్తే ఎలా అనుకుంటానో సుబ్బానాయుడైనా ఒకటే నా, నేనైనా సుబ్బానాయుడని ఎవరు పోటీ చేసినా ఒకటే అనుకునే వాళ్ళం. తప్పితే సుబ్బానాయుడు లేకపోతే ఇంకొక అన్నీ ఆలోచించుకొని అన్నీ ఇక్కడ పరిస్థితులు ఏంది అన్నీ చూసుకున్నాకే కష్టకాలంలో 2022 ఫిబ్రవరిలో ఇన్ఛార్జ్గా తీసుకొచ్చు. మిమ్మల్ని దయచేసి నేను ఒక్కటే కోరుతున్నా, ఏం చేయాలా ఎట చేయాలనేది చంద్రమోహన్ రెడ్డి గారిని సుబ్బానాయుడు గారిని మాతో అందరిని మాట్లాడి ఉన్నటువంటి పరిస్థితులు ఇవన్నీ ఏం చేయాలనేది చేసారు. దయచేసి వస్తుంటే రాకుండా ఎందుకుంటారు? అభ్యర్థులు రాకుండా ఎందుకుంటారు? నిన్ననే చూసి ఆధార ప్రభాకర్ రెడ్డి అల్లుడికి వైఎస్ఆర్సిపి టికెట్ ఇవ్వబోతున్నారని కావల నియోజకవర్గంలో మొన్న వచ్చి విజయసాయిరెడ్డి గారు ప్రకటించిపోయారు. నేను ఎక్కడో పేపర్లో చూశాను. నేను ఇందాక చంద్రమోహన్ రెడ్డి గారు నేను వస్తుంటే చెప్పారు, కాదు ఎవరో లేడీకి టికెట్ ఇవ్వబోతున్నారు కాదు వస్తూ ఉంటే అది ఏ పార్టీ అయినా ఎన్నికల సందర్భంలో ప్రత్యేకించి అభ్యర్థులు ఎవరు ఏంది ఎవరు పోటీ చేస్తారు అనేక సామాజిక సమీకరణలు రకరకాలు వస్తుంటాయి. కానీ మీరెవరు కూడా
వాటి మీద అతిగా స్పందించి సమస్యలు లేవాలి. దయచేసి మీరు దాన్ని ఎక్కడ కూడా మీకు ఎందుకు చెప్తున్నానంటే సుబ్బానాయుడికి 100% కాదు 1000% కావల నియోజకవర్గంలో పోటీ చేసే అవకాశం రావాలని ఆయన భార్య కోరుతున్నాను. కానీ రకరకాల పరిస్థితులు ఉంటాయి, వాటన్నిటిని ఎట్లా చేయాలా ఏం చేయాలా అనేది చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉంటే మనకెందుకు గోళ ఎక్కడ ఆయన పడే బాధలేంది, లోకేష్ బాబు భువనేశ్వరమ్మ ఉండే సమస్యలేంది, ఇవి ఏవి కూడా స్థానికంగా మనం తీసుకునే నిర్ణయాలు కాదు, స్థానికంగా ఎవరో ఏదో చేసేది కాదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో జిల్లాలో ఏ సీట్లు ఏం చేయాలా మీకు రకరకాల సమీకరణలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి దాన్ని వివాదాస్పదం చేసి ఎవరు కూడా మీరు వాటి జోలికి పోకుండా గెలుపే లక్ష్యంగా పనిచేద్దాం. మీరెవరు కూడా ఇతర విషయాలని ఎవరికి వాళ్ళు మీరు మాట్లాడుకుంటూ వచ్చే రచ్చ చేసుకుంటాం ఏముంది దానివల్ల ప్రయోజనం? మళ్ళీ పోతారు తెల్లారి ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని పనిచేసుకోవాలి. అందువల్ల అటువంటి వాటికి ఎవరు మనం మాట్లాడారు? ఈ నియోజకవర్గంలో దళితుల మీద దాడులు జరిగితే పరిగెత్తుకొని వచ్చారు బిల్లా రవిచంద్ర సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు. బాబురావు ఘటన మీద ఏంటి మా కుటుంబం మొగుడు పిల్లలు తనుకుంటారు, అన్నల తమ్ముడు తనుకుంటారు, బావ బావమర్దలు తనుకుంటారు, మళ్ళీ ఒకటి అవుతారు. ఇది ఒక కుటుంబ సమస్య, దాన్ని తగదట్టి పెట్రోల్ బంకులో దాడికి లేకపోతే ముసునూరులో జరిగిన కరుణాకర్ దాడికి లేకపోతే ఇంకొక విషయాలకు ముడిపెట్టి దాన్ని కూడా రాజకీయం చేయాలని చూసారు. ఓకే, ఎవరు బాధపడ్డా దీంట్లో? బాబురావు బాధపడ్డా, మనిశెట్టి బాధపడ్డా? పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది, చంద్రమోహన్ రెడ్డి గారిని రాష్ట్ర పార్టీ వాళ్ళిద్దరిని పిలిచి ఒక అవగాహనకు వచ్చేటట్టు చేయమని చేశారు. దాంట్లో ఎవరు బాధపడ్డా, ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా పార్టీ సమస్య, దాన్ని కూడా రకరకాలుగా మాట్లాడారు. రాండి కావేరికి చంద్రమోహన్ రెడ్డి గారు బీదారు వచ్చారు. పరిస్థితులన్నీ చూస్తూ ఉన్నాం. మళ్ళీ మళ్ళీ మీకు చెప్పేది ఒకటే, నవంబర్ 1 నుంచి డిసెంబర్ 15 దాకా ఈ 45 రోజులు మనం చేసే పనే మనం గెలిచేదానికి ఉపయోగపడుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని అందరూ పనిచేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.